ఈ మధ్యకాలంలో డివోర్స్ సంఖ్య చాలా పెరిగిపోయింది. అయితే కంటెస్టెడ్ డివోర్స్ నుంచి మ్యూచువల్ డివోర్స్ ఎక్కువైపోయింది. వైఫ్ అంటేది నీ సంగతి నేను చూసుకుంటాను, నీ అంతు చూస్తా అని చెప్పి మే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, క్రిమినల్ కేసులు, లేకపోతే ఆమెకి చేతిలో ఉన్న అధికారాలు అన్నీ యూజ్ చేస్తుంది. మెయింటెనెన్స్ కేసులు ఏవేవి ప్రొవిజన్స్ ఉన్నాయి అవన్నీ వాడుకుంటుంది. అట్లాంటి టైంలో హస్బెండ్ కూడా నువ్వేది నా సంగతి చూసేది, నేనే నీ సంగతి చూస్తా అని చెప్పేసి హస్బెండ్ వన్ టైం సెటిల్మెంట్ కూడా ఇవ్వకపోవచ్చు. ఓకే, ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు, అలాంటప్పుడు ఏం చేయాలంటారు? కేసెస్ క్లోజ్ అయిపోయినాయి, ఇంకా నన్ను ఏం చేయలేరు అనడానికి ఏం లేదు. ఎంఓయు పాటించకపోతే దానికి ప్రకారం అన్ని కేసెస్ కూడా మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు. నమస్తే, నేను మీ జాహ్నవి. లీగల్ అడ్వైజెస్ మనకు అందించడం కోసం మనతో ఉన్నారు ఆర్వీకే లా అసోసియేట్ ప్రొపరైటర్ రాచూరి వంశీకృష్ణ గారు, హైకోర్టు అడ్వకేట్. మీరు మాట్లాడేద్దాం. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మేడం. సార్, అయితే మీరు చాలా మందికి చక్కటి అడ్వైజెస్ ఇస్తున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో డివోర్స్ సంఖ్య చాలా పెరిగిపోయింది. అయితే కంటెస్టెడ్ డివోర్స్ నుంచి మ్యూచువల్ డివోర్స్ ఎక్కువైపోయినాయి. సో అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉంది, ఒక అమ్మాయి 6 నెలలకు పడుతుంది, ఫైనల్గా 1 ఇయర్కి పడుతుంది అన్నట్లు ఈ కంటెస్టెడ్ డివోర్స్ కూడా ఏదో ఒక టైంలో మ్యూచువల్గా మారితేనే వాళ్ళకు కూడా మంచిది. ఎందుకంటే కంటెస్టెడ్ డివోర్స్ ఎప్పుడైతే వేసుకున్నారో అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఫస్ట్లో ఏంటంటే వీళ్ళు ఇద్దరు పార్టీస్ కూడా చాలా ఇగోస్తో ఉంటారు. ఆ ఇగోస్ ఎట్లా అంటే వైఫ్ అంటేది నీ సంగతి నేను చూసుకుంటా, నీ అంతు చూస్తా అని చెప్పి మే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, క్రిమినల్ కేసులు, లేకపోతే ఆమెకి చేతిలో ఉన్న అధికారాలు అన్నీ యూజ్ చేస్తుంది. మెయింటెనెన్స్ కేసులు ఏవేవి ప్రొవిజన్స్ ఉన్నాయి అవన్నీ వాడుకుంటారు. అట్లాంటి టైంలో హస్బెండ్ కూడా నువ్వేది నా సంగతి చూసేది, నేనే నీ సంగతి చూస్తా అని చెప్పేసి ఆయనకున్న ప్రొవిజన్స్ అన్నీ కూడా వాళ్ళ అడ్వకేట్తో అడిగేసి కంటెస్టెడ్ డైవర్స్ వేసుకోవడము ఇవన్నీ ఒకరి మీద ఒకరికి ఫైల్ చేసుకొని వెళ్ళే క్రమంలో 3-4 ఇయర్స్ తెలియకుండా అయిపోయే పరిస్థితి. అబ్బో, ఇట్లాంటి పరిస్థితులలో వీళ్ళకే, వీళ్ళ పేరెంట్స్ విషయానికి వస్తే జనరల్గా ఎవరు కూడా ఏమనుకుంటారు, మనది బాధ్యత తీరిపోయింది ఇంకా చేతులు నిలిపేసుకోవచ్చు అనేసి అనుకునే టైంలో వీళ్ళు మళ్ళీ కొత్తగా డ్రైవర్స్ అని చెప్పేసి ఇవన్నీ చేసే టైంలో వాళ్ళ మెంటల్ పరిస్థితి, వాళ్ళు అనుభవించే ఒక డిప్రెషన్ అనేది వర్ణనాతీతం. తల్లిదండ్రుల పరిస్థితి అట్లుంటే బై ఛాన్స్ ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా టూ మచ్ వాళ్ళు చెప్పలేరు, అమ్మతో మాటలలో నాన్నతో మాటలలో అర్థం కాదు. సో ఈ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ లీడ్ చేయాలో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సరే, దేవుని దయ వల్ల ఒకవేళ వీళ్ళిద్దరు కూడా పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళ హెల్ప్తో పంచాయతీలు కొన్ని నడిపించి ఒక టర్మ్స్ కండిషన్స్ ప్రకారం మారేవి, వీళ్ళైనంత తొందరగా దీనికి పులిస్ స్టాప్ పెడితే, ఎంత తొందరగా వీళ్ళు పులిస్ స్టాప్ పెడితే అంత తొందరగా కొత్త లైఫ్ లీడ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. సో లా ప్రకారం మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు కూడా టర్మ్స్ కండిషన్స్ ప్రకారం ఎంత తొందరగా దీనికి ముగించి ముందుకు వెళ్ళడం అనేది లైఫ్ లో మంచిది. అంటే కంటెస్టెడ్ నుంచి మ్యూచువల్ కి వెళ్ళాలి అంటే మినిమం 3 మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది అంటారు? కంటెస్టెడ్ నుంచి డైవర్స్ కి వెళ్ళాలంటే వీళ్ళు ఎంత క్లారిటీ ఉంటారు అంత తొందరగా అవుతుంది. సేమ్ డే అయిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి, ఇద్దరు క్లారిటీగా ఉండాలి, ఇద్దరు క్లారిటీగా ఉండాలి. ఒక్కొక్కసారి ఏ ఒక్కళ్ళో సరిగ్గా అంత క్లారిటీ లేకుండా నాకు వద్దు అట్లాంటప్పుడు కోర్టు కొన్ని సార్లు ఏం చేస్తుంది అంటే రీకన్సిలియేషన్ కి పంపిస్తుంది. ఒక్కసారి రీకన్సిలియేషన్ కి వెళ్ళిందంటే మళ్ళీ అది కొంచెం డిలే ప్రాసెస్. ఇప్పుడు మనం చాలా మటుకు జనాలలో వింటూనే ఉంటాం డైవర్స్ కేసెస్ 24 అవర్స్ లో సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చేసింది. అది పర్మిషన్ ఇచ్చింది ఓకే, కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఓకే, కానీ మనకు అవ్వాలంటే మనం క్లారిటీ ఉండాలి కదా. సో ఆ క్లారిటీ అనేది ఇచ్చే ఒక ప్రక్రియనే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సార్, అలాగే కంటెస్టెడ్ డివోర్స్ తీసుకున్నాక స్టార్ట్ అయ్యాక మ్యూచువల్గా కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి అంటారు కదా, దానికి ఎంత టైం పడుతుంది అంటారు? సో కంటెస్టెడ్ డివోర్స్ ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత అది మ్యూచువల్గా మారడానికి రకరకాల పిటిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెండ్మెంట్ పిటిషన్ అని చెప్పేసి, వేవర్ పిటిషన్ అని చెప్పేసి, అడ్వాన్స్ పిటిషన్ అని చెప్పేసి. సో అడ్వకేట్స్ మీకు నియర్ బై ఏంటంటే టైం టు టైం, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, అక్కడున్న పరిస్థితులను బట్టి మీకు గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చాలా మట్టుకు మనం చూస్తూ ఉంటాం ఏమని చెప్పేసి సుప్రీంకోర్టు 24 అవర్స్లోనే చేసేయమని చెప్పింది, లేదా 6 మంత్స్ కూలింగ్ పీరియడ్ అనేది మనకు అంత అవసరం లేదని చెప్పేసి. ఇట్లాంటి పరిస్థితులలో ఎంత టైం లోపల మనకి మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ శాంక్షన్ అవుతుందంటే మీరు ఇచ్చే కోర్టుకి ఆ క్లారిటీని బట్టి శాంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, నాకు కావాలంటే నాకు కావాలని కొట్లాడుకుంటే అక్కడ రాదు, అంతే కదా. సో అక్కడ తొందరగా రావాలంటే ఎవరు చూసుకుంటారు పిల్లల్ని, వాళ్ళ వెల్ఫేర్ ఎవరు చూసుకుంటారు, వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎవరు చూసుకుంటారు, వాళ్ళ క్లోతింగ్ కావచ్చు, షెల్టర్ కావచ్చు, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు అనే క్లారిటీ కోర్టుకి ఇవ్వండి.
ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ టైం సెటిల్మెంట్కి ఒప్పుకున్నారు, ఎలా ఇస్తారు? ఫస్ట్ మోషన్ సెకండ్ మోషన్ అని జనరల్గా మ్యూచువల్ కన్సెంట్ టేబుల్స్లో ఉంటాయి. ఫస్ట్ ఎంత ఇస్తారు, సెకండ్ ఎంత ఇస్తారు, ఈ క్లారిటీ కోర్టుకి ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా డైవర్స్ అయిపోతుంది. డిలే ఎప్పుడు అవుతుందంటే క్లారిటీ లేకపోతే అవుతుంది. కొన్ని కొన్నిసార్లు రీకన్సిలియేషన్కి సెంటర్కి పంపించే అవకాశం కూడా ఉంటుంది. అడ్వకేట్స్ ఎంత చెప్పినప్పటికీ కూడా, జడ్జిలు ఎంత చెప్పినప్పటికీ కూడా, ఇద్దరు ఒక కామన్ పాయింట్కి అరైవ్ కాకపోతే దేర్ ఫర్ దే మే బి రిఫర్ టు కోర్ట్ ఆల్సో, రీకన్సిలియేషన్ సెంటర్ ఆల్సో. సో ఆ పరిస్థితిని బట్టి ముందరికెళ్తూ ఉంటుంది సార్. అలాగే మ్యూచువల్ కన్సెంట్లో డివోర్స్ ఒకళ్ళు అంటే ఒకళ్ళు సపోర్ట్ చేయకపోతే వైఫ్ కానీ అటు హస్బెండ్ కానీ, ఇప్పుడు వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు మేడం మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ పిటిషన్ వేసుకున్న తర్వాత జనరల్గా మనకు టూ మోషన్స్ ఉంటాయి. అది ఫస్ట్ హీరింగ్ అంటాం, సెకండ్ హీరింగ్ అంటాం. ఫస్ట్ హీరింగ్లో వీళ్ళు కోర్టుకు అపేర్ అయ్యింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సెకండ్ హీరింగ్లో వస్తుంది. సెకండ్ హీరింగ్ ఏంటంటే జనరల్గా చీఫ్ ఎవిడెన్స్ అంటాం. ఆ చీఫ్ ఎవిడెన్స్ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు పెళ్ళి అయిందా, హస్బెండ్ దేని ఏ టర్మ్స్కి ఒప్పుకున్నారు, వైఫ్ ఏ ఏ టర్మ్స్కి ఒప్పుకుంది, ఇవన్నీ అయినాయా లేదా అని చూసి ఆ బేసిస్ ప్రకారం మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేది శాంక్షన్ అవుతుంది. సో ఒక పార్టీ ఫెయిల్ అయినప్పుడు ఇంకొక పార్టీ ఏం చేయొచ్చు అంటే, ఈ ఫెయిల్ అయ్యే పరిస్థితి అదర్ పార్టీ రావట్లేదు అని చెప్పి కోర్టుకి ఇంకొక పిటిషన్ పెట్టుకోవచ్చు. దానికి కూడా మనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఏమని చెప్పంటే అదర్ పార్టీ ఒకవేళ రాకపోతే మీ డైవర్స్ ఆగదు, ఇట్ విల్ ప్రొసీడ్ ఫర్దర్. దానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ అదర్ పార్టీ రాకపోతే కూడా వాళ్ళకి తగ్గట్లు మళ్ళీ కోర్టు కేసులు ఓపెన్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇద్దరు లిటిగేషన్ లేకుండా వెళ్ళాలంటే మీరు రాసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సార్. అలాగే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకున్నాక కూడా ఒక్కొక్కసారి వైఫ్ క్రిమినల్ కేసుని తీసేయరు, అలాంటప్పుడు హస్బెండ్ వన్ టైం సెటిల్మెంట్ కూడా ఇవ్వకపోవచ్చు. ఓకే, ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు, అలాంటప్పుడు ఏం చేయాలంటారు? మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అప్లై చేసేటప్పుడే మన టర్మ్స్ కండిషన్ అనేది చాలా క్లియర్ ఉండాలి. ఏమేమి మెయిన్గా పరిగణనలోకి తీసుకుంటుంది కోర్టు, హస్బెండ్ ఎంత అమౌంట్ ఒప్పుకున్నారు, హస్బెండ్ మీద కేసెస్ ఏమైనా ఉన్నాయా, వైఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, దాంట్లో వన్ టైం సెటిల్మెంట్ ఏమైనా ఉందా, సో వన్ టైం సెటిల్మెంట్ ఉంటే ఏ ప్రకారం అది ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే టైం కల్లా ఇవన్నీ సెటిల్ అయిపోవాలా, అప్పుడే ఈ 6 మంత్స్ కూలింగ్ పీరియడ్ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. ఇవన్నీ ఏమి సెటిల్ చేసుకోకుండా ఊరికైనా నాకు డైవర్స్ ఇచ్చేసేయండి డైవర్స్ ఇచ్చేసేయండి అంటే అది కుదరదు. క్లారిటీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. క్లారిటీ లేకపోతే అక్కడ మీకు పని అవ్వదు. ఇక్కడ అయినట్టు అవుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవ్వదు. సో మీకు తొందరగా కావాలంటే తొందరగా ఒక కామన్ పాయింట్. ఇంకా కొంతమందికి ఏంటంటే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఫస్ట్లో ఏంటంటే భార్య మీద ప్రేమతోటో హస్బెండ్ మీద ప్రేమతోటో ఒకరి మీద ఒకరు ప్రాపర్టీస్ పెట్టేసుకోవడం, ఆ క్లారిటీ ఉండదు. సో డబ్బులు నేనే కట్టినాను కానీ అప్పుడున్న పరిస్థితి ప్రకారం మా వైఫ్ పేరు పైన పెట్టినాను సార్, మరి ఇప్పుడు దానికి రెమెడీస్ ఏంటి అంటే దానికి లీగల్గా రెమెడీస్ ఉన్నాయి. డిక్లరేషన్ సూట్ అని చెప్పేసి డబ్బులు ఎవరు కడితే వాళ్ళకి మాత్రమే అర్హులు ఉంటా ఉంటారు. ఇట్లాంటి లీగల్ సివిల్ లిటిగేషన్ కేసెస్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కూడా తొందరగా ఫ్రీ అవ్వాలంటే అన్ని ఈగోస్ పక్కకు పెట్టేసి టర్మ్స్ కండిషన్స్ ఏవైతే మనం రాసుకున్నామో, సో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే మనం అన్నామో అది చాలా ఇంపార్టెంట్. దానికి ఎవరైతే ఉల్లంఘిస్తారో దానికి తగ్గట్లు మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోవచ్చు. హస్బెండ్ ఒకవేళ వినకపోతే హస్బెండ్ పైన కేసెస్ వేసుకోవచ్చు. వైఫ్ ఒకవేళ కేసెస్ అన్నీ క్లోజ్ చేసినాము తర్వాత హస్బెండ్ రావట్లేదు ఫార్వర్డ్కి అన్నప్పుడు హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకుంటే అన్నీ రీఓపెన్ అయిపోతాయి. మళ్ళీ ఏదో కేసెస్ క్లోజ్ అయిపోయినాయి, ఇంకా నన్ను ఏం చేయలేరు అనడానికి ఏం లేదు. ఎంఓయు పాటించకపోతే దానికి ప్రకారం అన్ని కేసెస్ కూడా మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు సార్. అలాగే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకున్నాక కూడా కొంతమంది ఒకళ్ళ లైఫ్లోకి ఒకళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు, అటు వైఫ్కైనా మ్యారేజ్ కావచ్చు అటు హస్బెండ్కైనా మ్యారేజ్ కావచ్చు, మరి డివోర్స్ తీసుకుందామని పెళ్లి చేసుకుంటారు, మరి అలాంటప్పుడు ఇబ్బంది అవుతుందిగా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే జనరల్గా మేడం మనము మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఏం రాస్తామంటే ఇక మీదట మీరిద్దరు కూడా ఒకరి లైఫ్లో ఒకరు ఇంటర్ఫియర్ కావద్దు, ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోవద్దు, ఇక మీదట వైఫ్ కానీ హస్బెండ్ కానీ డిమాండ్ చేసే పరిస్థితి ఇంకేమి రాదు అనేసి అనుకుంటారు. కొంతమంది ఓవర్ స్మార్ట్నెస్ చూపిస్తారు. దీంట్లో డైవర్స్ అయిపోయిన తర్వాత దాంట్లో ఎంఓయూలో రాసినాం కదా ఏమని చెప్పి రాసినాము, ఇక మీదట నా మీద ఎలాంటి కేసెస్ వేయరు అని చెప్పి రాస్తే ఆ పాయింట్ని పట్టుకొని ఇంకా నా మీద కేసెస్ ఏమి ఉండవు కదా, నేను ఇప్పుడు మళ్ళీ ప్రొవోక్ కానీ ఇన్స్టిగేట్ కానీ అమ్మాయిని చేయొచ్చు అని ఆలోచించినప్పుడు ఆ కొత్త కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వైఫ్గానే ఆమెకు అధికారం ఉండదు. మళ్ళీ మీరు ఒకవేళ మళ్ళీ ఇంటర్ఫియర్ కావాలనేసి అనుకుంటే ఐదర్ పార్టీ ఎవరైనా సరే ఇంకొకరు వచ్చి హెరాస్మెంట్ చేసేటప్పుడు ఐదర్ పార్టీ కెన్ గో ఇట్ బై ఓపెనింగ్ ఏ న్యూ కాజ్ ఆఫ్ యాక్షన్. సో ఈ కొత్త కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది అక్కడ
మళ్ళీ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినప్పుడు తప్పకుండా లీగల్గా మళ్ళీ కూడా ప్రొసీడ్ అవుతాం, ఏదో రాసినంత మాత్రం ఇంకా అయిపోయింది అన్నట్లు కాదు. మరి అలాగే ఎన్ఆర్ఐ కేసెస్లో ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటారు? ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందేనంటారా? ఎన్ఆర్ఐ కేసెస్లో ఏంటంటే, మనం జనరల్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పుడు మనం జనరల్గా వీళ్ళ బంధువులకు కానీ రిలేటివ్స్కి కానీ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఒకటి ఇస్తుంది. ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ బిహాఫ్లో వీళ్ళు రీప్రజెంట్ చేస్తారు. వాళ్ళ బిహాఫ్లో వీళ్ళకి పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చినా కానీ కొన్నిసార్లు జడ్జి గారు కావాలనుకుంటే స్టిల్ హీ హ్యాస్ ఎవ్రీ అథారిటీ టు కాల్ దట్ పర్టికులర్ పర్సన్. అయితే ఇక్కడ ఏంటంటే, ఫారిన్ నుంచి రావడం వచ్చి ఇక్కడ ప్రొసీడింగ్స్ వినడం చేయడం అనేది కొంచెం కాస్ట్లీ కాబట్టి, అందరికీ అది ఫీజిబుల్ కాదు కాబట్టి, దానికి మనం ఏం చేస్తామంటే కొన్ని పిటిషన్స్ వేస్తాం. ఏమని చెప్పేసి, సార్ మేము ఫిజికల్గా ఉండలేము, ఫిజికల్గా కావాలనుకుంటే మేము స్కైప్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, కొన్ని యాప్స్ ఉంటాయి. సో ఆ కోర్టు ఏ యాప్ అయితే యూస్ చేస్తారో, జనరల్గా ఏదైతే ఫీజబుల్ వాళ్ళకు ఉంటుందో, పలానా టైము డేటు చెప్తారు, ఆ టైము డేట్ ప్రకారం కోర్టులు ఇప్పుడు కొంచెం సుముఖంగానే ఉన్నాయి, ఆన్లైన్లో కూడా అటెండ్ కావచ్చు. సో అట్లా ఆన్లైన్లో అంటే మనం పిటిషన్ పెట్టుకుంటే రిక్వెస్ట్ చేసుకోవాలి. సో దాని ప్రకారం కోర్టు ఒకవేళ అన్ని చూసేసి ఇది నిజమే అన్న కంక్లూజన్కి వస్తే తప్పకుండా మీకు ఆన్లైన్ అవకాశం కూడా ఉంటుంది. సో దట్ మీరు రావాల్సిన పరిస్థితి తప్పుతుంది. ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. సో ఇవన్నీ కావాలంటే మనకి ఒక అడ్వకేట్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలంటారా, ఇండివిజువల్గా వెళ్ళిపోవచ్చు అంటారు? ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే, అడ్వకేట్ అనే పర్సన్ ప్రొఫెషనల్ కాబట్టి కొంచెం ఈజీ వేగా వెళ్ళిపోతుంది. మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు. సో ఎక్కడ తిరగాలి, ఎలా తిరగాలి, జాబ్ లీవ్స్ ఇవంతా కూడా మేనేజ్ చేసేస్తారు. ఇండివిజువల్గా అప్లై చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, అడ్వకేట్ ప్రొఫెషనల్ కాబట్టి ఆయన సలహా తీసుకొని పోతూ ఉంటే ఇవన్నీ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, ఏంటి, ఏం సెక్షన్స్, టెక్నికల్గా ఏం వాడాలి, జడ్జిని ఎలా కన్విన్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఆయన చూసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం మీకు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వెల్ సైడ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదండి, మరి మ్యూచువల్ డివోర్స్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో అందరికీ చాలా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మరి పర్సనల్గా కూడా మనకు ఒక్కసారి అంటే ఇలాంటి సమస్యలతో మనం సఫర్ అవుతున్నప్పుడు, లీగల్గా ఏదైనా సమస్యలతో సఫర్ అవుతున్నప్పుడు మరి లీగల్ అడ్వైస్ కావాలి, మరి మన రాచురి వంశీకృష్ణ గారిని సంప్రదించాలి అంటే డెఫినెట్గా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. ఒక మంచి అడ్వకేట్ ద్వారా వెళ్తేనే మన సమస్యకి సరైన పరిష్కారం లభిస్తుంది. అలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందిస్తూ ఉన్నారు కదా, మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.